తోనికి మెహందీ పెట్టడం అంటే చాలా ఇష్టం. తను చాలా అందంగా మెహందీని పెడుతుంది. అందుకే తన స్నేహితురాలు కూడా అక్కడికి వచ్చి మెహందీ పెట్టించుకొని వెళ్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ జరుగుతుంది. తన స్నేహితురాలైన మహి, చిచ్చుకాకి, చోటు చిలుక తన ఇంటికి వస్తారు. వసే తుని, ఈరోజు వాళ్లకంటే ముందు నాకు గోరింటాకు పెట్టు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారంట, నాకే ముందు పెట్టవే. వసే తుని, దానికి వద్దు, నాకు పెట్టు. దానికంటే ఎర్రగా నాకు పండుతుంది చూడు. దానికంటే అందమైన మంచి మొగుడు నాకు వస్తాడు. నాకు తొందరం లేదు. పెళ్లికి కొంచెం ఆలస్యమైనా ఎలాంటి సమస్య లేదు. కానీ గోరింటాకు మాత్రం వాళ్ళిద్దరికంటే ముందు నాకే పెట్టు. అందుకు తోని, నన్ను క్షమించండి మిత్రులారా, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాను. కొంచెం డబ్బులు అవసరమైంది, అందుకే ఇంటికి ఇప్పుడే వచ్చాను. నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను, ఇంకా ఇప్పుడు మీరు వచ్చారు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో, త్వరగా వెళ్ళు మిత్రమా అని అంటారు. ఇక తను తిరిగి అక్కడికి వెళ్ళబోతుండగా కొన్ని పక్షులు తన తల్లి శవాన్ని తీసుకుని వస్తాయి. తూని ఏడుస్తూ, ఏమైంది మా అమ్మకి, ఏమైందమ్మా, అమ్మా లేమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాని బాధను చూసి వాళ్ళ స్నేహితులు కూడా ఏడుస్తూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి కార్యక్రమం చేస్తారు. పాపం తను ఒక్కటే ఒంటరిగా అయిపోవడంతో స్నేహితులందరూ తనకి ధైర్యం చెప్తూ ఉంటారు. తను అక్కడే ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతుంది. అలా ఉండగా ఒకరోజు మహి గద్దెకి పెళ్లి కుదిరింది అని తెలుస్తుంది. మహి అక్కడికి వచ్చి, తూని, నాకు మంచి సంబంధం కుదిరింది. పెళ్లి ఇక్కడ మా ఇంటి దగ్గరే. నాకు కాబోయేవాడు బాగా డబ్బున్న వాళ్ళు. పెళ్లిని బాగా జరుపుతున్నారు. మా దగ్గర పెద్ద కట్న కానుకలు కూడా తీసుకోవడం లేదు. నా పెళ్లికి ఎవరో మెహందీ ఆర్టిస్ట్ను కూడా పిలుస్తున్నారంట. వాళ్ళెవరు వచ్చినా సరే నాకు మాత్రం గోరింటాకు నువ్వే పెట్టాలి. సరే, తప్పకుండా పెడతాను అని అంటుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రాత్రి సమయం కావడంతో మెహందీ ఆర్టిస్ట్ పావురం అక్కడికి వస్తుంది. లూసీ పావురం అక్కడ ఉన్న పక్షులందరికీ చాలా అందంగా మెహందీని పెడుతూ ఉంటుంది. దానిని చూసి మహి, చోటు చిలుక, చిచ్చు, వామ్మో, చాలా అందంగా మెహందీ పెడుతోంది, ఆమె ముందు నువ్వేం సరిపోతావే. అవునే, తను చెప్పింది నిజమే. ఎంత అందంగా పెడుతుందో, ఆమె ముందు నేనేం సరిపోతాను. ఒసే మహి, నువ్వు కూడా ఆమె దగ్గర మెహందీ పెట్టించుకో. లేదే, ఎంత బాగా ఎవరు మెహందీ పెట్టినా కూడా నాకు నువ్వు పెడితేనే ఆనందంగా ఉంటుంది. నువ్వే నాకు మెహందీ పెట్టు అని అంటుంది. ఆ మాట విని తూని కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమన్నా తప్పన్నానా? లేదే, నీ మనసులో నాకు స్థానం ఎక్కడ ఉందో బాగా అర్థమైంది అంటూ ఏడుస్తూ తనకి మెహందీ పెడుతుంది. ఆ తర్వాత, లూసీ గారు, ఇది నా స్నేహితురాలు తూని. ఇదిగో చూడండి, నాకు ఎంత బాగా మెహందీ పెట్టిందో. చాలా బాగుందండి. మీరెక్కడన్నా కోర్స్ కంప్లీట్ చేశారా? నేను ఎక్కడా కోర్స్కి వెళ్ళలేదండి. అయినా కూడా చాలా బాగుంది. కోర్స్ నేర్చుకుంటే మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందండి? పట్టణంలో అయితే బ్యూటీ కోర్స్ నేర్చుకోవడానికి చాలా అవుతుంది. బ్యూటీ కోర్సులోనే మీకు మెహందీ కూడా నేర్పిస్తారు అని అంటుంది. అందుకు తను సర్లే అండి అని అంటుంది. లూసీ గారు, నా స్నేహితురాలికి మీరు మెహందీ పెట్టండి అని అంటుంది. తప్పకుండా అంటూ లూసీ మెహందీ పెడుతూ ఉంటుంది తూనికి. అలా మెహందీ పెడుతుండగా, మీరిక్కడికి వచ్చినందుకు ఎంత డబ్బులు తీసుకుంటారు? ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుకుంటారండి. ఒకరికి మెహందీ పెట్టాలంటే 1500 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా తీసుకుంటాము. అలా కాకుండా అందరికీ కలిపి ఒక పేమెంట్ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అలా చాలా డబ్బు సంపాదించుకోవచ్చు అని అంటుంది. తూని, నువ్వు నేర్చుకోవే, డబ్బులు వస్తాయి. మహి, కానీ చాలా డబ్బు అవుతుంది కదా. నా దగ్గర అంత డబ్బులు లేవు, వదిలేవే. నా జీవితం ఇక్కడ పొలం పనులకు, ఇక్కడున్న కొన్ని పనులకు మాత్రమే సొంతం. దాని గురించి వదిలే అని అంటుంది. తర్వాత తన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితురాలు చిచ్చుకి కూడా పెళ్ళైపోతుంది. అలా తూని వయసులో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది. కానీ తూనికి మాత్రం పెళ్లి కాదు. ఎందుకంటే తనకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు కాబట్టి. తను చాలా బాధపడుతూ ఉంటుంది. నా జీవితంలో తల్లిదండ్రులు లేరు, నాకు తోడుగా ఉండే స్నేహితులు కూడా లేరు. కనీసం నా కాళ్ల మీద నేను నిలబడ్డానికి కూడా అవకాశం ఉన్నా డబ్బు లేదు.
అంటూ చాలా డబ్బు లేదు కాబట్టి నాకు పెళ్లి కూడా కాదు నేను ఒంటరిదాన్నే అంటూ బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు తనకి అక్కడ ఒక వెలుగు ప్రత్యక్షమవుతుంది ఆ వెలుగు ఎవరో కాదు తుని తల్లి ఆత్మ అమ్మా తుని భయపడకు నేను నీ తల్లిని వచ్చాను నీ బాధని తీర్చడానికి వచ్చాను నీకు అద్భుతమైన బహుమతి ప్రసాదిస్తున్నాను అంటూ తన బ్యూటీ కోర్స్ నేర్చుకోకుండా తన మాయా శక్తితో అద్భుతమైన డిజైన్లు చేయగలదు అని ఒక అద్భుతమైన వరాన్ని ప్రత్యక్షం చేసి వెళ్ళిపోతుంది ఇక తర్వాత తూని సంతోషపడుతూ పట్నానికి వెళ్లి అక్కడ ఎంతో మంది పక్షులకు మెహిందీ పెట్టడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తుంది తాను స్వయంగా ఒక బ్యూటీ పార్లర్ ని కూడా ఏర్పాటు చేస్తుంది అలా చాలా పెద్ద పేరు తెచ్చుకోవడమే కాకుండా చాలా డబ్బు సంపాదిస్తుంది ఆ డబ్బులు చూసి ఆమె కోసం ఎంతో మంది ఆమెను పెళ్లి చేసుకోవడానికి క్యూలు కడతారు కానీ తూని మాత్రం డబ్బు కోసం ప్రేమించి అతను కాకుండా పొలం పని చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అతనితోనే తన జీవితాన్ని గడుపుతుంది ఇద్దరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు పక్షుల రక్షాబంధన్ పార్ట్ 2 బన్ను తుని ఇంటికొస్తాడు అంటీ నీకు అసలు వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉందా లేదా ఉంటే ఇంత పొద్దెక్కేదాకా బండి తీయకుండా ఇలానే ఉంటారా అయ్యో ఏంట్రా అంత మాట అన్నావు వస్తూనే ఉన్నాము ఒక గంటలో రెడీ అయ్యి బండి తీద్దాం ఆ ఇంకా గంటనా అవసరమేం లేదు మీరు మొహాలు కడిగి మేకప్ లేం వేయాల్సిన అవసరం లేదు ఎవ్వరు మిమ్మల్ని చూడరు మీరమ్మే వస్తువులనే చూస్తారు బుచ్చి పక్క మీద నుండి లేచి ఏంటి పొద్దు పొద్దున్న గాడి కొట్టేసుకుని వీడుకోలా ఇంతకీ బుద్ధి లేచిందా లేదా అందరికి ఒంటి నిండా రక్తం ప్రవహిస్తే దానికి మాత్రం బద్ధకం ప్రవహిస్తుంది అని బుజ్జి గదిలోకి నీళ్ల బకెట్ పట్టుకుని వెళ్తాడు బన్ను ఉరి అగ్ర బాబు నీ తొందర తగిలియ్యా మరీ ఇలా తయారయ్యావేంట్రా వ్యాపారం చేసుకుని మాకంటే నీకే మా గురించి ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది నువ్వు ఇలా మాటలు చెప్తూనే కాలం గడిపేస్తావా లేక తొందరగా వెళ్ళే ఆలోచన ఉందా అమ్మా ఏంటమ్మా వీడు నాటి కొరియా ప్రజలాగా అయిపోయింది మన బ్రతుకు మన మీద వీరి దౌర్జన్యం ఏంటమ్మా వాడు నన్నే మాట్లాడనివ్వడం లేదు అయినా మన కోసమే కదా వాడు కూడా చెప్పేది పద తొందరగా వెళ్దాం ఇప్పటి వరకు మాటలతో చెప్పాడు ఇంకాస్త ఆలస్యమైతే కొట్టి చెప్తాడేమో పద పద త్వరగా కొంతసేపటికి ముగ్గురు కలిసి బయలుదేరతారు బుజ్జి ఇక బండి తీయడం మొదలు పెట్టు ఒరి పన్నుక నీకు దండం పెట్టాంటా నిన్న మీ ఇద్దరిని బండి మీద కూర్చోపెట్టి తోసి తోసి నా కాళ్ళు చేతులు పని చేయడమే మానేసయ్యరా ఇవాళ కూడా అంటే ఇక నా ఒంట్లో ఒక్క పార్ట్ కూడా పని చేయకుండా అయిపోతుంది సరే నీకు ఒక గంట సేపటి వరకు రెస్ట్ ఇస్తాను అప్పటి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి మన దగ్గరున్న రాఖీల గురించి చెప్పు ఓయ్ ఎందుకురా నాతో ఇలా అనుకుంటున్నావు నిన్నకేం అన్యాయం చేశాన్రా ఇంటింటికి తిరగడం కంటే బండి తీయడమే నయం కదరా సరే నీ ఇష్టం నేను నీకు రెండు ఆప్షన్స్ ఇచ్చాను ఏదైనా వాడుకోవచ్చు నేను కాదంటానా ఏంటి పాపం రా బన్ను దాన్ని ఎందుకురా ఇబ్బంది పెడతావు బండి నేను తోస్తానులే ఆంటీ దాన్ని నేను ఇబ్బంది పెడుతున్నానా అది నన్ను స్కూల్లో ఏడ్పించేది మీరు చూస్తే ఏమంటారు మరి నాకిప్పుడు ఛాన్స్ దొరికింది మీరు అడ్డు రాకండి మీరు చిచ్చు దగ్గరికి వెళ్ళి రాఖీలు తీసుకురాపోండి దీంతో పని ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు మీరు ఇంకొకసారి బుజ్జిని పాపం అన్నారంటే నేనే అందరిళ్లకు వెళ్ళి మన రాఖీ గురించి చెప్తావారా అవును చెప్తాను కానీ కొనమని కాదు కొనద్దని అలాంటి నిర్ణయాలు తీసుకోకురా బాబు నేను వెళ్తానులే చిచ్చు దగ్గరికి మా మంచి ఆంటీ ఎలా చెప్తే అలా వింటుంది ఇక మీరు వెళ్ళండి ఆంటీ అని అనగాని తుని చిచ్చు దుకాణానికి వెళ్తుంది ఏమా ఈరోజు నీ బిడ్డను తీసుకురాలేదే మళ్ళీ ఎవరినైనా ఏమైనా అంటే కట్టేసి కొడతన్నారా ఏంటి అయ్యయ్యో అలా అంటారేంటండి నా బిడ్డ ఎక్కువేం అల్లరి చేయదండి అప్పుడప్పుడు మాత్రమే అయ్యయ్యో ఎంత మాట ఎంత మాట నీ బిడ్డ అల్లరి చేయదంటే చూసే వాళ్ళకి కళ్ళు లేనట్టే నీ బిడ్డని ఒంటరిగా ఎక్కడికి వదలకమ్మా దారిలో ఎవరినైనా కలిస్తే వాళ్ళని అమ్మేసి వచ్చిన డబ్బుతో వాళ్ళకి బిర్యానీ కూడా తినిపించగలదు సరే సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకులే తలుచుకుంటే వచ్చినా రావచ్చు
వస్తే ఈ కాస్త రాఖీలు కూడా అమ్ముకోలేకుండా చేస్తుంది. ఇంతకీ నీకేం కావాలో చెప్పు. తుని తనకి కావాల్సినవన్నీ చెప్పి డబ్బులిచ్చి తీసుకుని వెళ్తుంది. బన్ను, ఈరోజు ఇంకా చాలా రాఖీలు తీసుకొచ్చాండ్రా. సమయానికి తీసుకొచ్చారా ఆంటీ, ఇప్పుడే లాస్ట్ రాఖీని కొనుక్కొని వెళ్లారు. తుని తెచ్చిన రాఖీలన్నీ బండి మీద పెట్టి అమ్ముకుంటూ వెళ్తూ ఉంటారు ముగ్గురు. ఇలా కాదు, కాస్త కొత్తగా పిలవాలి. నువ్వు చేసి చూపించురా రాఖీలమ్మా. రాఖీలు అన్నలకి కట్టాల్సిన అద్భుతమైన రాఖీలు, తమ్ముళ్ళకి కట్టాల్సిన దిక్కుమానిల రాఖీలు, తమ్ముళ్ళకి కట్టాల్సిన తిరుగులేని రాఖీలు, బుజ్జి చేతుల్లో ఉన్న బుజ్జి బుజ్జి రాఖీలు, తుని అమ్ముతున్న తల తల మెరిసే రాఖీలు, బన్నుకాడిచ్చే బందోబస్తు రాఖీలు. ఏం కావాలో మీ ఇష్టం. రావాలి రావాలి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మిస్ అయ్యి బాధపడకండి. ఒరే, స్టాక్ అంటే ఇప్పుడే కదరా తెచ్చాము, కొన్ని ఉన్నాయంటావేంటి? ఇదొక బిజినెస్ టెక్నిక్, మధ్యలో వచ్చి నా ఫ్లో పార్ చెయ్యకు చెప్తున్నా. బండితో ఏమంటే మాటలు చెప్తున్నావెందుకో? ఒరే బండిక, నీకు చాలా ఎక్స్ట్రాలు అవుతున్నాయిరా, స్కూల్కి వస్తావు కదా, అక్కడ చూసుకుంటాంట్రా నీ సంగతి. బుజ్జి బండిని తోస్తూ ఉంటే బన్ను తుని కలిసి ఊరంతా తిరిగి రాఖీలమ్ముతారు. అలా సాయంత్రానికల్లా రాఖీలన్నీ అమ్ముడుపోయి చాలా డబ్బొస్తుంది వాళ్ళకి. నేరుగా ముగ్గురు ఇంటికెళ్తారు. బన్ను, చాలా థ్యాంక్స్ రా, ఈరోజు నీ వల్లే అన్ని రాఖీలు అమ్ముడుపోయి చాలా డబ్బులొచ్చాయి. అమ్మో బుజ్జి, నువ్వు ఇంత ప్రశాంతంగా మాట్లాడితే, నువ్వు ఇలా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఏం చేయబోతున్నావో అని భయం మొదలవుతుంది. ఏం చెయ్యలేరా, ఈరోజు మనకి చాలా డబ్బులొచ్చిన సంతోషంలో హాయిగా అమ్మ చేతితో చేసిన పాయసం తాగుతాం. సరే సరే, ఇప్పుడే తయారు చేస్తాను నేను అని తుని పాయసం చేయడానికని వెళ్తుంది. బుజ్జి, ఈరోజు జరిగిందంటే గుర్తు పెట్టుకొని రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మీద రివెంజ్ ఏమి ప్లాన్ చెయ్యు కదా. Wait and see.